మాట్లాడండి, పెళ్లిళ్ళ గురించి, పేరంటాల గురించి కాదు మాట్లాడాల్సింది ఇక్కడ. మీరు పేరంటాలు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాను నేను. పెళ్లిళ్ళు పేరంటాలు ఆ చంటాలు మాట్లాడాలంటే మీరు పది రెట్లు పది పుస్తకాలు సరిపోవు. జగమేటి తాత ముత్తాతలు వాళ్ళ తాతల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అవన్నీ మీరు వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడండి మీ చేతనైతే. శివపార్వతి గారు, శివపార్వతి గారు ఒక ఒక అంశం అండి ఇక్కడ, ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం శివపార్వతి గారు, శివపార్వతి గారు ఒక నిమిషం. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య, ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, నేను మాట్లాడుతున్నా నాగండి, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడుతున్నా శివపార్వతి గారు. శివపార్వతి గారు వివేకానంద రెడ్డి హత్య గురించి, రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం మీకు కూడా లేదు కదా, ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం మీకు కూడా లేదు కదా. ఆయన లేవనెత్తారు అంటే ఇలాంటి అక్కర్లేని విషయం మీరు మాట్లాడారు కాబట్టి ఆయన లేవనెత్తున్నారు. హావ్ సమ్ పేషెన్స్, బ్యాలెన్స్ బ్యాలెన్స్ టాక్ ఉండాలండి. పెన్షన్లు ఎవరు పోటో చనిపోయారు అంటే ఆయన అతిజాలి చూపిస్తుంటే ఇంట్లో వాళ్ళనే పొట్టను పెట్టుకున్న ఆయన మరణాల గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ. మీకు వేరే ఎజెండాలు లేవండి, నాలుగున్నర ఏళ్ల పాటు వివేకానంద రెడ్డి గారి హత్య తప్పితే వేరే ఎజెండా లేదా మీకు? వేరే కూడా మాట్లాడారు కదా, శివపార్వతి గారు, శివపార్వతి గారు, శివపార్వతి గారు, శివపార్వతి గారు బియాండ్ ద టాపిక్ వెళ్ళి మాట్లాడకండి. అది ఆయన మాట్లాడినా మీరు మాట్లాడినా అందరికి వర్తిస్తుంది. మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే అక్కర్లేని విషయాలు వస్తాయి బయటికి. శివపార్వతి గారు అనవసరమైన విషయాలు, ఈ సబ్జెక్టుకి సంబంధం లేని విషయాలు మీరు మాట్లాడమాకండి, ఈ సబ్జెక్టుకి సంబంధం లేని విషయాలు మీరు మాట్లాడమాకండి దయచేసి. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. శివపార్వతి గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఇంకా సత్యనారాయణ గారు కూడా మాట్లాడాలి. శివపార్వతి గారు ఇంకా సత్యనారాయణ గారు కూడా మాట్లాడాలి, మీరు ఆగండి. ముందర మోహన్ రెడ్డి గారిని మాట్లాడినివ్వండి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ప్లీజ్ కంటిన్యూ. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. నేను చెప్పేది ఏంటంటే బా, ఏమి అందరూ ఆడు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడేప్పుడు నేనేమన్నా మాట్లాడినా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడినా? వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి శవాన్ని, వివేకానంద రెడ్డి గారి శవాన్ని మాట్లాడితే నేను మాట్లాడినా? మళ్ళీ మాట్లాడుకుని అంత ఉలికి పడితే ఎట్లా? కనీసం కెతికినాను లేకపోతే ఎట్లా? మీరన్నా చెప్పకపోతే ఎట్లాడా? జనం చూస్తారనేది కూడా తెల్లా. సిబిఐ కేసు నడుస్తుంది వివేకానంద రెడ్డి గారిని తమాషా పడతారా? తమాషా పడిన రోజు మీరు మర్డర్ కేసు తీసుకొచ్చి వివేకానంద రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టి మీరు పెళ్ళాన్ని ఇష్టపెట్టింది మాట్లాడితే అది సభ్యత కదా? తమాషగా ఉందా? తమాషగా ఉన్నా ఏదైనా సిస్టమేటిక్గా మాట్లాడండి. నేను మాట్లాడతా, సిస్టమ్ తప్పితే నేను తప్పుతా, నేను తప్పితే మన లోటల్లో తిరగలేదు. మీరు తమాషగా ఉందనుకున్నారు? మీ చరిత్ర, మీరు అంత ఘనకార్యం చేసిన చరిత్ర, మీ చరిత్రలో రోడ్ల మీద కుటుంబాలు రోడ్ల మీద తీసుకున్నటువంటి చరిత్ర ఇది. మీరు నీచమైనటువంటి చరిత్ర పెట్టిన మీరు మాట్లాడతారు. ఆయన్ని మాట్లాడినివ్వండి, ఆయన్ని మాట్లాడినివ్వండి, ఆయన్ని మాట్లాడినివ్వండి. మీరు ఎలాగో మాట్లాడారు కదా, చివరిలో ఆయనకు టర్న్ ఇచ్చాను. మీరు మాట్లాడారు, మీరు మాట్లాడారు. లెట్ హిమ్ స్పీక్ అవుట్. లెట్ హిమ్ స్పీక్ అవుట్. నాకు రాకుండా కాదు, వల్గర్ కాదు, వల్గర్ కాదు, వల్గర్ కాదు.
పని పాటలేదు భాష మా భాష లేకుండా ఆడవాళ్ళు సంస్కారం కూడా లేకుండా మొగోళ్ళ కన్నా మొగోళ్ళ కన్నా తిరిగి జరిపి మాట్లాడుతుంది వాళ్ళ చెల్లెలు చెప్తే చెప్తారు వాళ్ళ పిల్లలే చెప్పింది మొగుళ్ళు ఇచ్చి పెడితే ఆడటానికి ఎట్టుంటుందో చెప్పమని చెప్పింది వాళ్ళ పిల్లమే మా పిల్లలు కాదు తెలుసు.